నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి చాలా విశిష్టమైనది అంటారు. అసలు ఈ పౌర్ణమి విశిష్టత ఏమిటి? ఆ రోజున ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్లానిటరీ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో, రవికి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ని బట్టి మనకి తిథులు వస్తూ ఉంటాయి. పౌర్ణమి కానీ, అమావాస్య కానీ, ఏకాదశి, అష్టమి, షష్ఠి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అవుతుంది యూనివర్సల్గా. అందులో పర్టికులర్గా ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఈ పౌర్ణమికి రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏమిటి అంటే, కొంతమందికి చూడండి భూ సంబంధించినటువంటి వివాదాలు ఉంటాయి. భూ సంబంధించిన వివాదాలు కానివ్వండి, లేదా కొంతమందికి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతున్నాయండి అంటూ ఉంటారు. అటువంటి దోషాలు పోవడానికి, అండ్ మూడోది ఏంటంటే, పర్టికులర్గా కొంతమంది జాతచక్రాలు చూసి చెప్తూ ఉంటారు, మీకు ఇప్పుడు గండం ఉందండి అంటూ ఉంటారు. అటువంటివి తొలగిపోవడం, గండాలు తొలగిపోవడానికి. సో ఈ గండాలు తొలగిపోవడానికి, అదేవిధంగా ఈ భూ సంబంధించిన వివాదాలు తొలగిపోవడానికి ఈ పౌర్ణమి ప్రత్యేకంగా యోగిస్తుంది. బికాజ్ ఆఫ్ మూన్ స్కార్పియో సైన్ వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే, వృశ్చిక రాశి భూ సంబంధించిన రాశి. ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా వృశ్చికంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఇంకా పాపకత్తిలో లేదు, కుజుడు సింగిల్గా ఉన్నాడు వృశ్చికంలో అంటే, మనం రాసి ఇవ్వచ్చు వాళ్ళకి, బాబు నీకు ఖచ్చితంగా నువ్వు జీవితంలో భూమి మూలంగా బాగుపడతావు అని రాసివచ్చు. దానికి ధనయోగం పడితే రియల్ ఎస్టేట్లో బాగా రాణించే వాళ్ళంతా కూడా కుజుడు మూలంగా ధనయోగం పడుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు చూసారు. భూమి మూలంగా ఎవరైనా ఏమీ లేని స్థితి నుంచి అద్భుతమైన స్థితికి వెళ్ళారంటే, వాళ్ళు స్కార్పియో సైన్ బాగుందని అర్థం. ఓకే, సో అది ముందు కూడా మనం తెలుసుకోవచ్చు అంటే తెలుసుకోవచ్చు. వాళ్ళ కుజుడు బాగుంటాడు, కుజుడు మూలంగా ధనయోగాలు ఏర్పడతాయి. కొంతమంది కుజుడు మూలంగా నిర్ధన యోగాలు ఏర్పడతాయి. అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు కష్టపడిన డబ్బులన్నీ తీసుకెళ్లి భూమి మీద పెడతారు, అది కబ్జాకో లేకపోతే ఇంకొకటి దేనికో గురవుతుంది. అందుకని జన్మజాతకం మనం చూసుకునేటప్పుడు కూడా అసలు మార్స్ స్థితి ఎలా ఉంది, మీ ధనము దేని ద్వారా పోయే యోగం ఉంది, దేని ద్వారా వచ్చే యోగం ఉందని చూసుకోవాలి. అయితే ఇదంతా ఎందుకు వస్తుందంటే, ఇది ధనయో భూమి మూలంగా అయిన లాస్ని క్లియర్ చేసేటువంటి పౌర్ణమి చెప్పాలంటే. ఓకే, అంటే ముఖ్యంగా జ్యేష్ఠ మాసం మొత్తం అలానే ఉంటుందంటారు. సో అందులోనే ఇంకా పౌర్ణమి ఇంకా విశేషం. యా, ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. పౌర్ణమి రోజు మనకి అది నక్షత్రం మీద చంద్రుడు ఉన్న సంచారాన్ని మాసంగా తీసుకుంటాం. ఓకే, అందుకే మనకి వృశ్చిక రాశిలో చంద్రుడు అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మధ్యన ఈ పౌర్ణమి జరుగుతూ ఉంది. ఓకే, సో ఈరోజు పర్టికులర్గా అమ్మవారి యొక్క ఆరాధనల్లో, దేవీ భాగవతంలో స్వయంగా అమ్మవారి చెప్పింది, పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి, అష్టమి ఇలా కొన్ని తిథులు చెప్పుకుంటూ వచ్చింది. ఈ తిథుల్లో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన ఏం చేస్తుంది అంటే, అమ్మవారి యొక్క ఎనర్జీ చాలా దగ్గరగా ఉండేటువంటి తిథులు ఇవన్నీ కూడా. పౌర్ణమి చాలా దగ్గరగా ఉండేటువంటి తిథి. ఎప్పుడైనా సరే అమ్మవారిని, అమ్మ నాకేమీ సంబంధం లేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు ఏమీ తెలియవు, నిన్నే శరణు వేరుతున్నాను అన్నప్పుడు అమ్మవారు చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే, బ్రహ్మని పిలిచి, వీడు నా భక్తుడు, లేకపోతే ఈ అమ్మాయి నా భక్తురాలు, ఇతని తలరాత నువ్వు మార్చాల్సిందే అని చెప్పి చెప్తుందట. తలరాత మారిపోతుందా? మారుతుంది. అంటే అమ్మవారి కొన్ని గొప్పతనం అది, అంటే ఈ విశ్వం మొత్తం తనదే కదా, విశ్వం మొత్తం తనదే అయినప్పుడు తను ఎందుకు మార్చలేదు? ఇప్పుడు మీ చేతిలో చిన్న ఏమంటారు చపాతి ముద్ద ఉందనుకోండి, మీ చేతుల్లో ఉన్నది, మీరు అది ఏదైనా చేయొచ్చు కదా. అవును, ఇట్స్ యువర్స్. అలాగే విశ్వం మొత్తం మనకి సౌందర్య లహరిలో అదే చెప్తాడు కదా, ఇది కాలికి ఉన్నటువంటి చిన్న ధూళి కణాన్ని శ్రద్ధగా సేకరించి ఆ యొక్క బ్రహ్మ ఈ విశ్వాన్ని మొత్తం రచించాట. ఇది కాలికున్న ధూళి కణాన్ని తీసుకొని, పాద పద్మములకు ఉన్నటువంటి ధూళి కణాన్ని తీసుకొని విశ్వం మొత్తం రచించాడంటే, ఇంకా అమ్మవారు ఎంత శక్తివంతురాలు. ఆ రకంగా ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మీరు చేయవలసింది ఏమిటంటే, ఇంకోటి ఈ మెంటల్గా కొంచెం ఫ్లెక్చువేటివ్ ఉంటుంది చూసారు, కొంతమందికి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, మానసికంగా స్ట్రెస్ ఉంటుంది, అది కూడా పోతుంది ఈ పౌర్ణమి చేయడం వల్ల. మానసిక స్ట్రెస్ పోతుంది, మానసిక దౌర్బల్యం పోతుంది, ఏదో ఏదో అయిపోతుంది అనే భయం కూడా పోతుంది ఈ పౌర్ణమి. రోగాలు ఉంటుంటాయి కదా చాలా, మానసిక రుగ్మతలు అంటారు, మానసిక రుగ్మతలు పోతాయి, భయాలు పోతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఉదయం సహజంగా మీరు చేసుకునే పూజ చేసుకుని సాయంత్రం పూట ప్రత్యేకంగా ఈవినింగ్ 6 తర్వాత ఎప్పుడైనా, సూర్య అస్తమం తర్వాత ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చక్కగా గణపతి పూజ చేసుకొని ఇంటి మీద చనివిడి నైవేద్యంగా పెట్టి
కూర్చొని ఇంటి మీద ఇంటి ఇంటి పైన గాని లేకపోతే బాల్కనీలో అయితే చంద్రుడికి ఎదురు చంద్రుడు కనబడాలి ఖచ్చితంగా చంద్రుడు కనబడలేదు ఉదాహరణకి చంద్రుడు ఉన్నట్టుగా భావించేనా చేసుకోవాలి ఏ మబ్బులతోనో మేఘం కమ్మేసింది లేకపోతే మీకు టెర్రస్ మీదకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ లేవు బాల్కనీలోంచి చేసుకోవాలి ఈ ఒక చక్కటి పాత్రలో చనివిడి అరటిపళ్ళు తాంబూలము అదే విధంగా అగరబత్తిలో దీపం వెలిగించి చక్కగా పానకం అయితే పానకం కూడా నైవేద్యం కాబట్టి టోటల్ లలితా సహస్రనామాలు చాంటింగ్ చేయండి టోటల్గా మొదటి నుంచి లాస్ట్ వరకు మీకు రాదు వినండి కనీసం యూట్యూబ్లో పెట్టుకుని వినొచ్చు విని చక్కగా ధ్యానించుకుంటూ ఆ చంద్రబింబాన్నే చూస్తూ ఉండాలి అలా చూస్తే ఏమవుద్దంటే మనకి విశ్వశక్తి అనేటువంటిది ఉంటుంది మనందరికీ కూడా విశ్వశక్తి ద్వారా మనకి ఈ భాగం నుంచి శక్తి ప్రచలితం అవుతూ ఉంటుంది పౌర్ణమి రోజు ఎవరైతే అలా చేస్తారో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ షట్చక్రాలు యాక్టివేషన్ అవుతాయి ఒకటి షట్చక్రాలు యాక్టివేషన్ అవ్వడము రెండవది నాడులు శుద్ధి అవుతాయి నాడీ శుద్ధి షట్చక్ర యాక్టివేషన్ ఎప్పుడైతే అయిందో మన కర్మలన్నీ కూడా మన షట్చక్రాలతో సంబంధం కలిగి ఉంటుంది ఈ కర్మక్షయం అనేది అవుతుంది కర్మక్షయం అవడం వల్ల అసలు ఈ భూ సంబంధించిన వివాదం ఎందుకు వచ్చింది పాస్ట్ లైఫ్లో ఏదో భూ సంబంధించిన వివాదం మనం చేసే ఉంటాం ఇబ్బంది పెట్టుంటాం తెలుసో తెలియక అజ్ఞానంలో ఆ దోషం అనేటువంటిది తొలగిపోతుంది ఈ జన్మలో మానసిక రుగ్మతలు భూ సంబంధించిన వివాదాలు ఇవన్నీ తొలగిపోతాయి ఇప్పుడు చిన్నపిల్లలకు ఉన్నాయి మానసిక రుగ్మతలు కానీ వాళ్ళు చేయలేరు పెద్దవాళ్ళు చేసి ఆ చనివిడిని ఆ పిల్ల బాబుకో బాబుకో నైవేద్యంగా పెట్టినటువంటి అమ్మవారికి పెట్టినటువంటి ప్రసాదంగా ఇవ్వవచ్చు దాని ద్వారా కూడా క్లియర్ అవుతుంది ఓకే సో అంటే మనమే పిల్లలకి ఇవ్వచ్చు హ్యాపీగా ఇవ్వచ్చు చాలా మంది పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథులలోనే కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు బికాజ్ ఆఫ్ మూన్ మీద ఎఫెక్ట్ అంటే ఎలా అంటే మనిషి మొత్తము కూడా ఈ రవిచంద్రుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది రవంటే ఆత్మ ఆత్మ వీక్గా ఉందనుకోండి ఇంకొక ఆత్మ మనలో ప్రవేశిస్తూ ఉంటుంది అందుకే చూడండి చాలా రేర్గా మీరు ఈ ఆత్మలు ప్రవేశించడం వీళ్ళ జాతకాలు తీసుకుంటే నేను దీని మీద కొన్ని జాతకాలు తీసుకుని ప్రయోగం చేస్తే వాళ్ళ సన్ పూర్తిగా వీక్గా ఉంటాడు అంటే వాళ్ళ సోల్ చాలా వీక్గా ఉండడం వల్ల ఇంకో సోల్ ఎంటర్ అవుతుంది లోపలికి ఎంటర్ అవుతుంది అండ్ అలాగే మూన్ వీక్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ అమావాస్యల సమయంలో ఫ్లక్చువేషన్ ఏర్పడుతుంది అయితే నిజంగానే ఈ పౌర్ణమికి అమావాస్యకి ఆ ఫ్లక్చువేషన్ ఖచ్చితంగా ఆత్మలు కూడా వస్తాయా ఆత్మలు అంటే ఆత్మలు ఎప్పుడు ఉంటాయి మన చుట్టూ ఉంటాయి ఆత్మ అంటే సోల్ అంటే అది మన చుట్టూ దేవతలు ఉంటారు ఆత్మలు ఉంటారు నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ రెండూ ఖచ్చితంగా ఉంటాయి బట్ మనకున్న ఎనర్జీ ఎలాంటిదో మనకున్న ఎనర్జీ ఆ ఎనర్జీని తీసుకుంటుంటుంది అయితే ఇంట్లో నరదృష్టి పోవడానికి వీటికి కూడా పౌర్ణమి రోజు ప్రత్యేకంగా విధి విధానాలు ఉంటాయి కదా గురుగారు అవి ఏంటి ఒక్కటేమన్నా ఒక రెమెడీ అంటే ఒకటేనమ్మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఎక్కువగా సంథింగ్ అందరూ సిక్ అవుతున్నారు అంటే వెరీ క్లియర్ ఇక్కడ ఉత్తర ఈశాన్యం పాడై ఉంటుంది లేదా వాయుం పాడవుతే ఎక్కువ సిక్ అవుతూ ఉంటారు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయంటే దక్షిణ నైరుతిలో ఎక్కువ డబ్బులు పెట్టడం జరుగుతూ ఉంటుంది తెలియక ఇవి ఫస్ట్ చూసుకోవాలి లేదు ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అనిపిస్తే కనుక గోమూత్రాన్ని జల్లుతూ నీట్గా తుడిచేసి కల్లుప్పుతో వాటర్ కల్లుప్పు వేసిన వాటర్ సాంబ్రాన్ని వేస్తుంటాను ఇదంతా పౌర్ణమి రోజు చేస్తే పౌర్ణమి రోజు కానీ అమావాస్య కానీ శనివారాలు కానీ మంగళవారాలు కానీ చేస్తూ ఉండాలి చేసినట్లయితే కూడా క్లియర్ అవుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఓకే సో చక్కగా రెమెడీ కూడా ఇచ్చేసారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ పౌర్ణమి విశిష్టత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గురించి నమస్తే శ్రీమాత్రే నమః సో చూసారు కదండి మరి జ్యేష్ఠ పౌర్ణమి విశిష్టత ఏమిటి ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు దాంతో పాటు నరదృష్టి తగులుతుందని చాలామంది అడిగారు దానికి కూడా చక్కటి రెమెడీస్ గురువు గారు అందించారు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అని కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే